ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రకటించిన సందర్భంగా మాచర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. సచివాలయ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని భారీ కేక్ను కట్ చేసి అభినందనలు తెలిపారు. సందర్భంగా సచివాలయ ఉద్యోగులను ఎమ్మెల్యే ప్రభుత్వం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. పేద కుటుంబంలో ఉపాధి ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో ఆపత్ బాంధవ మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచన చేశాడో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి దాంట్లో మనం కొంతమందికైనా సరే ఆ కుటుంబాలను ఆదుకోవాలి, ఆ కుటుంబాలకు ఉపాధి కల్పించాలి, ఆ తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని ఇవ్వాలి, ఎవరైతే చదువుకొని ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఒక భరోసా ఇవ్వాలని ఆలోచన ఏదైతే చేశారో ముఖ్యమంత్రి గారు ఈరోజు సచివాలయంలో పనిచేసే దరిదాపు 120,000 మంది పైచులకు ఉంటే దాంట్లో ఈరోజు 1,00,000 మందికి ప్రొబేషన్ డిక్లేర్ చేయడం జరిగింది. మీరు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కృతజ్ఞతలు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. మీకు సంబంధించి ఏదైనా సమస్యలు వస్తే సానుకూలంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా మీ సమస్యలు ఏమైనా కూడా అర్థం చేసుకుంటారు. ఒక మంచి ఆలోచనతో అసలు ఈ వాలంటీరు సచివాలయ వ్యవస్థ ముఖ్యంగా దీన్ని క్రియేట్ చేసింది ముఖ్యమంత్రి, ఆయన ఇష్టంగా క్రియేట్ చేశాడు. అంటే ఏదో చాలా పేద కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ కుటుంబాలకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ సంబంధించిన పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుకొని అటు వాళ్ళ తల్లిదండ్రులు పేదవాళ్ళు అయి ఉండి వాళ్ళకి సంబంధించి కొలం కొలలు వేరే చిన్న చిన్న కొలలు చేసుకోలేకపోతుంది. ఎందుకంటే బీటెక్ ఎంటెక్ చదువుకున్న పిల్లలు కూడా ఉన్నారు.